సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో అర్ధహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ నీలం మధు స్థానిక నాయకులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికార బృందం మొక్కలు నాటారు. పల్లె ప్రగతిలో భాగంగా చిట్కుల్ గ్రామంలో అభివృద్ధి చేసిన హరితవనం, వైకుంఠధామం వ్యర్థ పదార్థాలతో వర్మి కాంపోస్టు తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ పచ్చదనాలను పెంచడంలో జిల్లాలోనే చిట్కుల్ గ్రామం ప్రథమ స్థానంలో కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ కలలు కన్న పల్లె ప్రగతిని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు పాలకవర్గం చేసి చూపించారని, ఈ సందర్భంగా సర్పంచ్ మధుని, సెక్రటరీని, వార్డు సభ్యులను శాల్వాలతో సన్మానించి వారిని అభినందించారు. పటాంచెరు నియోజకవర్గ పరిధిలో భూముల ధరలు పెరగడంతో కబ్జాలు అధికమవుతున్నాయని, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజర్షి, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా అద్భుతమైన రోజు, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరిగింది. మొన్ననే మేము రుద్రారం గ్రామంలో అందరం ఎంపీపీ, జెడ్పీటీసీ టీమంతా కలిసి అక్కడ మొక్కలు నాటినాం. కానీ దాన్ని తగలనే విధంగా ఈ గ్రామంలో అద్భుతంగా మధు డైనమిక్ సర్పంచ్, ఈ ఆత్మ సర్పంచ్ మధు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారు ఎంత అంటే మృదు స్వభావి, ఉదార స్వభావం, పేదవాళ్ళు తెలిపించాలనేటువంటి తత్వం నాకు మొదటి రోజే కనపడింది. ఇక్కడ శ్రీనివాస్ అని విద్యుత్ గాగంతో ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గర ఉంటే పత్రికలు వస్తే నేను పరామర్శించడానికి వస్తే ఇమీడియట్ తన వంతు సాయంగా అప్పటికప్పుడే డబ్బులు తీసి దాదాపు 40,000 రూపాయలు ఇచ్చింది. అంతేకాకుండా నేను మాట చెప్పగానే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఒక ఆత్మబంధువులాగా శ్రీనివాస్ నిలబడి చివరి వరకు కూడా పోరాటం చేసినాడు, ఒక కుటుంబ సభ్యులాగాను. కాబట్టి ఆ విధంగా ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తి, 15,000 రాజకీయ జీవితం అంటే నమ్మలే. యాక్చువల్గా ఇప్పుడే ఏమి ఉన్నాడు, ఆయన ఓటాకుడు ఆంగ్ల వార్డు మెంబర్ అయినాడ. కాబట్టి ఆ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులతో, మంచి సంయమనంతో, ప్రజలందరూ ఆధార మానంతో ఎక్కడ కూడా చిన్న ఇది దృష్టి కూర్చుంది. మళ్ళీ గ్రామాలకు పోయే విధంగా చేయడం తప్పితే మా అధికారుల పాత్ర తక్కువ ఉంటుంది. ఇప్పుడు మధు ఇదంతా నేను వస్తున్నప్పుడు లుమినియం పార్క్ లో అడుగు పెడుతున్నటువంటి అనుభూతి కలిగింది. అక్కడ నుంచి రాక్ గార్డెన్ లో రావడం తీసుకోవాలనుకోవడానికి శివుడి విగ్రహం, మహాశివుడి విగ్రహం కూడా తారకాణం. విజయవాడ పోయి ఆడ డిజైన్ ఇచ్చి అన్ని చోట్ల ఏముంది, మనకి జిన్నారంలో జానముద్రలో ఉన్న శివుడు ఉన్నాడు. మరి మధు చూసుకుంటాడు నా ప్రత్యేక చిహ్నం చేసేసి నిలబడి ఉన్నటువంటి మంచి ఒక మంచి విగ్రహాన్ని శివుడు చూడగానే మనకి భీతి భయం పోయే విధంగా చేయడం జరిగింది. వస్తాను కూడా ఎక్కడ కూడా వచ్చి చేయదు, మీరు చెప్పినప్పుడే బ్యాంకు వస్తా అన్నాడు. అంటే ఆ విధంగా వచ్చి మరి రాగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో చాలా విరివిగా మంచి అభివృద్ధి పథంలో పల్లె ప్రగతి యొక్క లక్షణాలన్నీ కూడా ఆ యొక్క లక్షణాలన్నీ కూడా నెరవేర్చే విధంగా చేస్తున్నారు. చూస్తున్న ఈసారి మంచి డిపిఓ గారు వస్తున్నారు, ఆయన నారాయణకేళ్ళ పల్లెనిద్ర చేసి వచ్చినాడు. అందరినీ పడగెత్తిస్తున్నాడు డిపిఓ గారు, రకంగా పల్లెనిద్ర చేయకపోతే కూడా మెమో ఇస్తున్నాడు. కరెక్ట్ చూడండి, టైటిల్ చూడండి, అక్కడ ఎక్కడ కడుతుందో చూడండి. పటాంచేరు కాన్ఫరెన్స్ లో భూముల విలువ పెరిగినాయి. ఎక్కడైనా ప్రభుత్వం పక్కన ఉంటే అక్కడ పండగ అవుతుంది. రియాలిటీలో సహించేది లేదు. ఎక్స్ప్రెస్ లో సర్వే చేస్తాం, అమీన్పూర్ లో కూడా సర్వే చేస్తాం, 993 ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ సర్వే చేస్తాం. నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలు ఉంటే మాత్రం సహించేది లేదు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. ఈ పని ప్రగతి 4 విడతల తర్వాత ఇంకా ముందు 3 విడతల జరిగింది. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. సో ఈ చిట్కుల్ ఇది చూస్తే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంది. అది మన అందరికీ కనిపిస్తూ ఉంది. శానిటేషన్ కానీ, హరిత ఆహారం కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మొత్తానికి అదే వారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముంది దాని ప్రకారం ఇక్కడ అన్ని జరుగుతూ ఉంది. ఇంత ఆదర్శంగా మేము ఆయనను ఆదర్శంగా తీసుకొని సారు సారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టి గ్రామాలలో
ఇక్కడ పరిశుద్ధము కరోనా టైంలో మనము వాళ్ళని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు సర్పంచులు ఎంపిక చేసి అందరూ బాధ్యతగా పనిచేయాలని చెప్తే ఆయన సూచనల ప్రకారం మేము అందరం కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. ఇంకా కూడా చేస్తాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా గ్రామాలలో కూడా తీసుకెళ్లి మన తెలంగాణ రాష్ట్రంలో మన సంగారెడ్డి జిల్లాలో నెంబర్ ఉంచుతాం. మేము సర్పంచులం కూడా అందరం కూడా ఎంపీడీసీలో కూడా అందరం గంగారెడ్డి జిల్లాగా మేము చేస్తాం సార్. మాకు మీరు రోల్ మోడల్, మీరు మీరే ఆదర్శం, మీరు తీసుకొని మేము పనిచేస్తున్నాం సార్. అట్లనే ఈ రోజు మా గ్రామానికి 10 ఎకరాలు బృహత్ పల్లె ప్రగతి కూడా మాకు సాంక్షన్ చేస్తాం.